वेलकम टू श्रीलक्ष्मी मीडिया इवाला थंबनेल चूसी मीकु वीडियो एंटो अर्थमै उंटुंदंडी मिस इंडिया चाय चेयबोतुन्नानु निन्न नाइटे नेनु मिस इंडिया मूवी चूसा नेटफ्लिक्स लो मूवी अयिते चाला बागुंदी लेडीस के स्पेशली चाला इंस्पायरिंग गा उंदी कीर्ति सुरेश मन महानटी याक्ट चेसिन मूवी चूडने वाळ्ळु उंटे चूडंडी सो मेन मिस इंडिया एंटी चाय एंटी अनुकुंटुन्नारा सो चाय तागिते मिस इंडिया अवुतारनि अनुकुंटुन्नारा सो लेदंडी नेनु इप्पुडु मीकु चाय चूपिस्तानु एला चेयालो एंटो దానికన్నా ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మూవీలో ప్రతి డైలాగు చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అందులో అన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి కీర్తి సురేష్ ఒక డైలాగ్ చెప్తుంది స్టార్టింగ్లో టీ చేస్తుందన్నమాట అదే మిస్ ఇండియా చాయ్ సో ఆ అమ్మాయి తన ఒక గోల్ ఒక డ్రీమ్ పెట్టుకుని లైఫ్లో అన్ని అడ్డంకులు దాటుకుని ఎలా సక్సెస్ అయింది అది దేశం కానీ దేశంలో అమెరికాలో ఎలా సక్సెస్ అయింది అనేది మూవీ ఇప్పుడు నేను మూవీ మీకు చెప్పనండి సో నాకైతే అందులో ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది అందులో కీర్తి సురేష్ చెప్తుందన్నమాట గొప్పతనం అనేది సహజంగా వచ్చే ఒక లక్షణం ఒకరు గుర్తించడం వల్ల రాదు ఒకరు గుర్తించకపోవడం వల్ల పోనే పోదు డైలాగ్ అయితే చాలా బాగుంది సో అంతే కదండి మనం చేసే పని ఎప్పుడు కూడా మనం కష్టపడి చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒకరు రికగ్నైజ్ చేస్తారా లేదా అనేది మనం ఎప్పుడు కూడా థింక్ చేయకూడదు సో ఇప్పుడు నేను చేయబోయే ఛాయ్ ఏంటో మీకు చెప్తానండి నేను అసలు టీ తాగనండి ఎప్పుడు కాఫీయే తాగుతాను గత 10 సంవత్సరాలుగా నేను కాఫీయే తాగుతాను అది మార్నింగ్ ఒకసారే తాగుతాను ఎప్పుడైనా రేర్ సెకండ్ టైం తాగడం అనేది ఈవినింగ్ బట్ ఎప్పుడు టీ ఇష్టపడను అట్లాంటిది నేను ఈ మూవీ చూసిన తర్వాత మనము ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి నేను టీ చేశానన్నమాట చాలా అద్భుతంగా వచ్చింది మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది తను కూడా టీ తాగరండి తను బ్లాక్ కాఫీయే తాగుతారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నేను టీ పెట్టిస్తాను కానీ టేస్ట్ కూడా చూడండి నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట అదేంటో తెలియదు నాకు ఫస్ట్ నుండి కూడా ఫిల్టర్ కాఫీ అన్నా నార్మల్ మనం చేసుకున్న ఎస్కేఫ్ కాఫీ అన్నా చాలా ఇష్టం అదే తాగుతాను నేను డైలీ వన్స్ తాగుతాను అది కూడా సో రెండోసారి కూడా తాగను అట్లాంటిది నేను మూవీ చూసి నిన్న నైట్ నేను మార్నింగే టీ చేసుకున్నాను ఇది ఈవినింగ్ నేను వీడియో చేస్తున్నాను సో డెఫినెట్లీ నేను పోస్ట్ చేసిన వెంటనే మీరు ఆ రోజు టీ ట్రై చేయండి ఇందులో మనకి న్యాచురల్గా ఉండే అన్ని స్పైసెసేనండి మన ఏన్షియంట్ డేస్ నుంచి కూడా మన ఋషులు రాజులు అందరూ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న టీనే ఇది కాకపోతే ఏంటంటే అప్పట్లో పాలు టీ పౌడర్ని సెపరేట్గా వాళ్ళు మిక్స్ చేసుకోలేదంట 5000 సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్న టీ ఇది మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే స్పైసెస్తోనే ఛాయ్ చేస్తున్నానండి మెయిన్ మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం రాకుండా మనం మోడిఫికేషన్స్తో టీ చేసుకుందాము నేను చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నాను అంతేనండి సేమ్ యాస్టీస్ మిస్ ఇండియా ఛాయ్ లాగే ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఇందులో వాడే అన్ని స్పైసెస్కి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇలాచీ వాడుతున్నాము అందులో మనకు తెలుసు కదా మూడ్ ఎన్హాన్సర్ అంటాం ఎప్పుడైనా మన మూడ్ బాగోలేదండి ఇలాచి వేసుకుని టీ తాగినా లేదంటే ఇలాచి కషాయం తాగినా ఇలాచి తిన్నా కూడా మన మూడ్ అనేది చాలా బాగుంటుందంట ఎప్పుడైనా మనం డల్గా ఉన్నప్పుడు ఇలాచి తిన్నా కూడా మంచిదంటండి అలాగే లవంగాలు యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి సో దాల్చిన చెక్క వెయిట్ లాస్కి మంచిదండి దాల్చిన పౌడర్ కూడా మనం డీటాక్స్ డ్రింక్గా తాగుతూ ఉంటాము దాల్చిన చెక్కతో నేను కషాయం చూపించాను బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తుంది బాడీలోని అలాగే టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేస్తుంది అలాగే జింజర్ అది కూడా ఫ్యాట్ కట్టర్ చూపించాను ఆల్రెడీ డీటాక్స్ డ్రింక్లో చూపించాను మిరియాలు చాలా చాలా మంచివండి అన్నిట్లోనూ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో మెయిన్ ఏంటంటే ఈ టీ తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి సో ఇప్పుడు నేను టీ ప్రిపరేషన్ అయితే చూపించేస్తాను సో ఇప్పుడు మిస్ ఇండియా ఛాయ్ చేసుకుంటున్నాం కదండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము రోజ్ పెటల్స్ తీసుకున్నానండి పింక్ రోజ్ అయినా పర్లా రెడ్ రోజ్ అయినా పర్వాలేదు అలాగే టీ పొడి తీసుకున్నాను అలాగే 5 నుంచి 6 ఇలాచి 5 లవంగాలు 10 దాకా మిరియాలు 3-4 చిన్న ముక్కలు దాల్చిన చెక్క అలాగే చిన్న అల్లం ముక్క సొంటి ముక్క డ్రై జింజర్ కూడా తీసుకున్నానండి సో 2 వేసుకోని అవసరం లేదు ఏదో ఒకటి వేసుకున్నా పర్వాలేదు సో ఇప్పుడైతే మనం ప్రొసీజర్ చూద్దామండి సో ఇప్పుడు నేను అమాన్ దస్తాలోని ఒక్కొక్కటి వేసుకుని దంచుతున్నానండి బాగా క్రష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలాచి వేసుకున్నాను అలాగే లవంగాలు అలాగే మిరియాలు సో ఒకసారి క్రష్ చేసుకొని వేసుకుంటే సో ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఈ వాటర్ బాయిల్ అవుతుంటే మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ నేను
అల్లం క్రష్ చేసి వేసుకుంటున్నానండి. సొంటి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సొంటి వేసుకోకపోయినా పర్వాలేదండి, అల్లం వేసుకోకపోతే సొంటి వేసుకోవచ్చు. సో ఇప్పుడు టీ పొడిలోనే క్రష్ చేసుకున్నవన్నీ కూడా నేను వేసేసుకున్నాను. ఇప్పుడు అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఈ వాటర్ బాయిల్ అవుతుంటే మనం ఈక్వల్ రేషియోలో పాలు యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి. సో మనకి బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు పాలు యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండి. సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం రోజ్ పెటల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అదేనండి మెయిన్ మిస్ ఇండియా ఛాయ్ అంటే. సో చిన్న చిన్న మోడిఫికేషన్స్తో నేనైతే ఇవాళ ఛాయ్ చూపిస్తున్నాను. సో మన ఛాయ్ రెడీ అయిపోయిందండి, కప్లోకి తీసుకున్నాను. ఒక కప్పు మా హస్బెండ్కి, ఒక కప్పు నాకు చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, ఇప్పుడే టేస్ట్ చేశాను. అద్భుతం, మీరు కూడా ట్రై చేయండి. ఈ టీ మరుగుతున్నంతసేపు ఇంట్లో చాలా మంచి సువాసన అనమాట. రోజ్ పెటల్స్ అవి వేసాం కదా, ఈ స్పైసెస్ అన్నీ వేయడం వల్ల చాలా మంచి స్మెల్ అనేది వచ్చిందండి. సో మీరు కూడా లేట్ చేయకుండా టీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేయండి.